ఎవ్రీథింగ్ ఇస్ గుడ్ చాలా బాగుంది మూవీ ఓకే థమన్ మ్యూజిక్ థమన్ మ్యూజిక్ చాలా బాగుంది మమ్మ మహేష్ సాంగ్ చాలా బాగుండింది ఇంకా కీర్తి సురేష్ ఇంకా మహేష్ బాబు సీన్స్ కూడా చాలా బాగుంది వాళ్ళిద్దరు పేరు ఎట్లా చాలా బాగుంది యాక్చువల్లీ ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంత కెమిస్ట్రీ వర్క్అవుట్ అవుతుందని చాలా బాగుంది నేను 4 ఇస్తానండి 5 హాయ్ నమస్తే అండి ఇప్పుడే మహేష్ బాబు చిత్రం చూసాము సర్కారు వారి పాట చాలా బాగుంది సర్కారు వారి పాట అంటే ప్రభుత్వం వారి పాట దీని ఒక మాటలు చెప్పాలంటే చాలా వండర్ఫుల్ అని చెప్పుకోవాలి సో వెరీ బ్యూటిఫుల్ నిర్మించిన విధానం చాలా బాగుంది డైరెక్టర్ గారు తీసుకున్న విధానం కానీ ఇక్కడ కెమెరా చేసినటువంటి కెమెరా వర్క్ చాలా అద్భుతంగా మహేష్ బాబు కెమెరామెన్ చాలా బాగా చూపించాడు కెమెరామెన్లో ఉన్న క్రియేటివిటీ కానీ ప్రకాష్ గారు ఆర్ట్ డైరెక్టర్ ప్రకాష్ గారు కూడా ఒక వింతగా సెట్టింగ్స్ కానీ అంటే అమెరికాలో ఉన్నటువంటి లొకేషన్స్ని కీర్తి సురేష్ గారి మధ్య లవ్ బాండింగ్స్ ఉంటాయి ఆ లొకేషన్స్ని ప్రకాష్ గారు చాలా వండర్ఫుల్ చేశారు వెరీ గుడ్ లొకేషన్స్ అంటే అమెరికా నుంచి ఆంధ్రాకు వచ్చిన విధానాన్ని స్టోరీ ఆ విధంగా అల్లుకున్నారు అల్లిన విధానం వండర్ఫుల్ అని చెప్పాలి సో ఇక్కడ మహేష్ బాబు గారిని గతంలో పోకిరి దూకుడు ఆ ఎమోషనల్ బాడీ లాంగ్వేజ్ని అక్కడ తగ్గలేదు ఆ మహేష్ బాబు గారు తగ్గ లుక్ డైలాగ్స్ కానీ చాలా వండర్ఫుల్ అని చెప్తున్నాను సో ఇంకా ఇంకొక అంశాలు అంటే మహానటికి మహేష్ బాబు గారికి ఒక మధ్యలో ఒక లవ్ కనెక్షన్ అనేది నాకు తెలుసు కానీ వాళ్ళ మధ్యలో అందాన్ని పోలి ఒక పోటీ పోట పెట్టినారని కూడా ఒక అంశం సూటబుల్ అయినా ఉంది చాలా వండర్ఫుల్ అని చెప్పాలి కళావతి సాంగ్తో శేఖర్ మాస్టర్ గారు ఇక్కడ నుంచి ఇంకో ఎక్కడికో వెళ్తారు చాలా వండర్ఫుల్ అని చెప్పాలి సరే ఇంక తర్వాత మా తమన్ గారు కూడా మ్యూజిక్లో అక్కడక్కడక్కడ మ్యూజిక్లో బ్యాక్గ్రౌండ్ ఒక ఎమోషనల్స్ తీసుకొచ్చే విధానాలు కూడా తమన్ గారు ఒక డిఫరెంట్ అండ్ క్రియేట్ చేశారు సో ఈ మూవీ ఇస్ వండర్ఫుల్ విలన్ గారు గనీ గారు కూడా యాజిటీజ్గా ఈ చిత్రానికి గనీ గారే కరెక్ట్ అని పెట్టారు యాజిటీజ్గా బ్యాక్గ్రౌండ్ ఒక కోర్స్ ఇచ్చారు చాలా వండర్ఫుల్ అని చెప్తున్నాను సో ఇంకా ఈ చిత్రంలో అక్కడ అంశాలు కూడా ఎక్కడ తగ్గలేదు సో మూవీ ఇస్ వండర్ఫుల్ రాబోయే రోజుల్లో మహేష్ బాబు గారిని ఫ్యాన్ వరల్డ్గా కూడా చూడబోతున్నారు చాలా బాగుంది చిత్రాన్ని నిర్మించిన విధానం ఈ మరో రాబోయే రోజుల్లో రాజమౌళి గారితో సినిమా చేస్తారని కూడా మెసేజ్ వచ్చింది కాబట్టి మనం వెయిట్ చేసి చూడాలి మహేష్ బాబు గారు మన ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలోనే ఒక అందగాడు అది మనకు ప్రతి ఒక్కరు తెలుసు చిన్నపిల్లడు అని చెప్తారు ఇంకా ప్రతి ఒక్కరికి సచిన్ బ్యాట్కి ఎదురు లేదు మహేష్ బాబు గారికి అందానికి ఎదురు లేదు మెగాస్టార్కి హీరోకి ఎదురు లేదు అట్లా మనం ఎన్నో చెప్పుకుంటాం కదా సో ఆ భాగంలో మహేష్ బాబు గారు అందగారికి ఎవరు లేరు మహేష్ బాబు ఇస్తే అందగా వండర్ఫుల్ అది ఆయన స్థానం అదే చాలా బాగుంది వండర్ఫుల్ ఉంది మూవీ చాలా ఏం లేదు చాలా రోజులు వండర్ఫుల్ ఉంది సినిమా సో ఇక్కడ ఏంటంటే చూసే విధానం ఒక చూసుకోవాలి మనం చూసే విధానం మనం అర్థం చేసుకునే విధానం ఎలా ఉంటుంది అంటే మహేష్ బాబు గారు చూసే విధానం అంటే బాడీ లాంగ్వేజ్గా ఆ ఎమోషన్ ఎవరు చేయలేరు మహేష్ బాబు గారు జోస్లో ఉన్నటువంటి ఫీలింగ్స్ డైలాగ్లు వేసినటువంటి ఫీలింగ్స్ ఆ మహేష్ బాబు గారు ఒక్కడ తగ్గుతుంది సో వండర్ఫుల్ సో చూడాలి థ్యాంక్ యూ నమస్కారం చేసుకుంటే ప్రతి ఒక్కరు కూడా చూసే విధంగా కాబట్టి మహేష్ బాబు గారి ఆన్సర్ థ్యాంక్ యూ